హనుమకొండ జిల్లాలో దళిత మహిళలు రోడ్డుపై బైఠాయించి రాస్తారకు ధర్నా నిర్వహించారు. పుల్లిహల్లి గ్రామంలోని దళిత కాలనీలో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, మీటర్లు గెంచుకునేందుకు కరెంటు సరఫరా చేస్తామని అధికారులు చెప్పడంతో మహిళలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గంటసేపు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎప్పుడు లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల కాలనీలు మీటర్లు పెట్టుకోవాలని చెప్పడం ఇంతవరకు సమంజసమని వారు పేర్కొన్నారు. నిరుపేద దళితులపైన మాపై చిన్న చూపు చూపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మా ఇండ్ల వద్దకు వస్తే ఓట్ల కోసం వస్తే తగిన గుణపాఠం చెప్తామని మహిళలు అన్నారు. దళిత కాలనీకి కరెంటు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. మాకు ఈ బిల్లుల కోసం వచ్చి మీటర్లు పెట్టమనంటే ఆ మీటర్ల కోసం డబ్బులు లేక ఎండలో మేము కష్టపడచ్చి పనిచేసుకుంటాం. అవి మాకు దోమలు గుట్టి మేము ఈ ఎండల కష్టపడచ్చిన వాళ్లకు నిద్ర లేక జ్వరాలు వచ్చి పిల్లలకు జ్వరాలు వచ్చి మేము ఎండల కష్టపడుకుంటా ఈ బిల్లులు ఎడగడతాం, మీటర్లు ఎడగడతాం సార్. ఇక ముందైనా మాకు బిల్లులు లేకుండా ఫ్రీ కరెంట్ ఇస్తే ఏ నాయకుడు వచ్చినా కూడా మాకు ఓట్లు వేయడానికి అంటే బిల్లులు ఈ కట్టడానికి మేము ముందుకు రాలి. మాకు ఏ నాయకుడిని ఒక ఇంత సుద్ధ తెలియదు. మాకు ఏ వ్యక్తులైనా